వెల్కమ్ బ్యాక్. జిమ్కు వెళ్తే ఆరోగ్యం, కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. జిమ్కు వెళ్ళి కండలు పెంచితే ఆరోగ్యంతో పాటు ఆదాయం సంపాదించుకోవచ్చు. ఆధునిక సమాజంలో సెలబ్రిటీలు తమ ఇళ్లల్లో జరిగే పెళ్లిళ్ళు, పేరెంటాలు జరిగే చోట బాడీ బిల్డర్లను ఏర్పాటు చేసుకుని కార్యక్రమాన్ని ప్రత్యేక ఆకర్షణగా తయారు చేసుకుంటున్నారు. బౌన్సర్లు ఏర్పాటు కేవలం సినిమా స్టార్ల ప్రోగ్రాంల వద్ద రద్దీని కట్టడి చేసేందుకు ఉపయోగిస్తున్నారు. అయితే అదే ట్రెండ్ పెద్దపల్లి పెళ్లిళ్లలో ఫ్యాషన్గా మారింది. బాడీ డెవలప్ కోసం జిమ్కు వెళ్లడంతో పాటు రన్నింగ్, వాకింగ్, ట్రెక్కింగ్లతో సంపూర్ణమైన ఆరోగ్యంను కాపాడుకోవచ్చని బాడీ బిల్డర్ కొండి సతీష్ అభిప్రాయపడ్డారు. నగరాల్లో మాత్రమే ఉండే బౌన్సర్లు పెద్దపల్లిలో ఎదగాలని ఆకాంక్షించారు. ఓ ధారా సింగ్, ఓ మైక్ టైసన్ సినిమాల్లో బొంబాయి శెట్టి, ఆ తర్వాత టీవీలు వచ్చాక డబ్ల్యూడబ్ల్యూ ఛానల్స్లో అక్కడక్కడ సినిమా స్టార్ల ప్రోగ్రాంలలో కండల వీరులు కనిపించేవారు. ఇలాంటి కండల వీరులు పెద్దపల్లిలోనూ కనిపిస్తున్నారు. సెలబ్రిటీల ప్రోగ్రాంలలో ముందు వరుసలో నిలబడి అందరికీ తోసేస్తుంటారు. వాళ్ళే బౌన్సర్లు. ఇలాంటి బౌన్సర్ల కల్చర్ పెద్దపల్లిలో విఐపీల పిల్లల పెళ్లిళ్ళు దర్శనమిస్తున్నారు. బౌన్సర్ల కల్చర్ మూడేళ్ల క్రితం అప్పటి ఎంపీపీ సునీత రాజేంద్రల కూతురు పెళ్లికి సుధాకర్ అనే బాడీ బిల్డర్ హైదరాబాద్ నుండి బౌన్సర్లను ఇక్కడికి రప్పించారు. బాడీ పెంచుకోవడం ద్వారా ఆరోగ్యంగా తయారవుతాం, ఇది ఇప్పుడు ప్రత్యేకించి చెప్పుకోవాల్సి వస్తుంది. కండలు పెంచుకోవడం కూడా ఆదాయ మార్గమే అంటున్నారు. దృఢమైన కండలు పెంచుకొని సెలబ్రిటీల కార్యక్రమాలకు హాజరైతే ఒక్కో రోజు 3000 రూపాయల ఫీజు తీసుకుంటారు. ఇలా టీంలో 10 మంది వెళ్తే ఆ రోజు ఆ సెలబ్రిటీకి కేవలం 30000 రూపాయలు ఖర్చుతో ప్రోగ్రాం కలర్ఫుల్గా మార్చుకోవచ్చని బౌన్సర్లు అంటున్నారు. ఇటీవల పెద్దపల్లిలో జరిగిన ఏఈ వెంకట నారాయణ కూతురు పెళ్లికి, రేగుంట అశోక్ గౌడ్ కొడుకు పెళ్లికి బౌన్సర్లను ఏర్పాటు చేసుకుని విఐపీ లుక్ సంపాదించుకున్నారు. పెళ్లిళ్ళే కాకుండా పెద్దపల్లిలోని కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ సోదరులు నిర్మించిన పెద్దమ్మ గుడి ప్రారంభోత్సవానికి ఈటల రాజేందర్ సహా పెద్ద ఎత్తున నాయకులు జనం హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని కంట్రోల్ చేసేందుకు శ్రీనివాస్ సైతం బౌన్సర్లకు ఏర్పాటు చేశారు. ఇంకెందుకు ఆలస్యం? పెద్దపల్లి యువకులు తమ కండలను పెంచుకుంటే ఆరోగ్యం లభిస్తుంది, బౌన్సర్లుగా మారితే మంచి ఆదాయం వస్తుంది. హైదరాబాద్ బౌన్సర్లు మనకెందుకు? రేపటి నుండి జిమ్లో చేరండి.